ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో వంద శాతం పోలింగ్ నమోదైంది ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరపున మర్రి రాజశేఖర్ ఇజ్రాయిల్ పోతుల సునీత జయమంగళ వెంకటరమణ కోలా గురువులు పెన్మత్స సూర్యనారాయణ రాజు చంద్రగిరి యేసురత్నం పోటీ చేశారు మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు ఎన్ని గంటలకి ఫలితాలు వెలువడతాయి పూర్తి వివరాలు ఏంటి అడుగుదాం రవీందర్ చెప్పండి ఆఖరి దశకు చేరుకుందనుకోచ్చా ఈ ప్రక్రియ అంతా ఎన్ని గంటలకి రిజల్ట్ రాబోతోంది అంటే దాదాపు పావు గంట ఇరవై నిమిషాల లోపే తొలి ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దాదాపు ఇప్పటివరకు ఫస్ట్ ఇన్వాలిడ్ ఓట్లు ఏమైనా ఉన్నాయో మనం చూశారు కానీ ఏ ఒక్క ఇన్వాలిడ్ ఓట్ కూడా లేకపోవడంతో మొత్తం ఇక నూట ఐదు ఓట్లు కూడా అయినట్టు అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో నూట ఐదు ఓట్లు ఎవరెవరికి ఓట్లు పడాయి అనేది ప్రస్తుతం లెక్కింపు అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు మరొకరు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలో ఉన్నారు అయితే ఏమాత్రం బలం లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలో దించింది కేవలం క్రాస్ ఓటింగ్ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ బరిలో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు వచ్చినటువంటి మనకున్న సమాచారం ప్రకారం చూస్తే నూట ఐదు ఓట్లు కూడా ఇన్వాలిడ్ ఏది కూడా లేదు మొత్తం వ్యాలిడ్ ఓట్లు అని చెప్పి తేలటంతో పాటు అక్కడ క్రమంలో కూడా ఇవన్నీ కూడా బ్యాలెట్లో నిక్షిప్తం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అనేది పడలేదనేది సమాచారం అయితే ఉంటుంది ఇప్పటి వరకు దాదాపు ఎనభై ఐదు తొంభై ఓట్ల వరకు లెక్కింపు కూడా జరిగిపోయింది మరికొన్ని ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో దాదాపు పావు గంట ఇరవై నిమిషాల్లోనే తొలి అభ్యర్థికి సంబంధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి ఫలితం బయటకు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మేరకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఎమ్మెల్యేలు వారందరూ కూడా అసెంబ్లీ ప్రాంగణం దగ్గర ఉన్నారు లెక్కింపు అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి మొదట అంతస్తులోని సమావేశ హాల్లో ఆల్రెడీ ప్రారంభమైంది ఇప్పటికే గంట సమయం కూడా గడిచిపోయిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఈ ఫలితాలు రాబోతున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు మీద ధీమా వ్యక్తం చేసి వారంతా కూడా ఇక్కడ ఒక ఉత్కంఠతో ఎదురు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామంటూ ప్రకటన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా వారిలో మార్పు అయితే కనిపిస్తుంది ఏ ఒక్కరు కూడా గెలుస్తామనేటువంటి నమ్మకం వారి మాటల్లో అయితే కనపడలేదు మా వైపు నుంచి ప్రతిపక్ష నాయకులుగా మేము పోటీ చేయాలి కాబట్టి పోటీ చేసామంటూ వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు బుచ్చ చౌదరి లాంటి ముఖ్యమైన నాయకులు కూడా మీడియా ముందు ఇదే మాట చెప్తున్నారు ప్రతిపక్షంగా మేము పోటీ చేయాలి కాబట్టి చేసామనే మాట చెప్తున్నారు తప్ప ఈరోజు మధ్యాహ్నం వరకు ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా గెలిచి తీరుతాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ మాట్లాడినటువంటి మాటలు మధ్యాహ్నం తర్వాత వారి నోట ఎక్కడ కూడా వినపడిన పరిస్థితుంది మరోవైపు దీనికి సంబంధించి కూడా ఎవరెవరు అభ్యర్థులు నిజంగా తెలుగుదేశం పార్టీకి టచ్లో అన్న కోణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ ఆ విచారం చేశారు ఏం జరుగుతుందన్న ఒక ఆలోచన కూడా చేశారు కానీ ఏ ఒక్కరు కూడా అలాంటి పరిస్థితి లేదు కొంతమంది సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మొత్తం సమాచారం అధిష్టానానికి కూడా చెప్తున్న ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా క్లియర్గా ఉన్నారు ఎక్కడ ఎలాంటి క్రాస్ ఓటింగ్ కూడా పడలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా వారి మొత్తం నోర్లు మూతబడినట్టు మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది ఫలితాలు రాబోతున్నాయి ఖచ్చితంగా పావు గంటలో తొలి ఫలితాలు రాబోతుంది అంటే లాంఛనమేమో రిజల్ట్ కూడా కదా ఖచ్చితంగా అనుకోవచ్చు ఖచ్చితంగా లాంఛన అనేది చెప్పవచ్చు అయితే అధికారికంగా అయితే ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది కాబట్టి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేవలం మొదటి చెప్పుకున్నట్టు క్రాస్ ఓటింగ్ మీద ఆధారపడింది కాబట్టి అలాంటి పరిస్థితి లేదని తెలుస్తుంది ఒకవేళ క్రాస్ ఓటింగ్ పడితే కనుక రెండో ప్రాధాన్యత ఓటు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది రెండో ప్రాధాన్యత ఓటు దగ్గర వెళ్ళాలంటే అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు ప్రకారం చూసుకున్నా కూడా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు కాబట్టి ఎలాంటి సమస్య లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లు కూడా గెలిచి తీరుతుంది అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా ఒక ధీమాతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అయితే ఆల్రెడీ ఢీలా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా గెలుస్తామన్న ధీమాతో ఉన్న మాటలు మాత్రం వారి నోట్లో నుంచి రావడం లేదు బిందు కమిటీ హాల్లో జరుగుతున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం సాక్షి టెలివిజన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కనబడుతోంది రవీందర్ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు దాంతో పాటుగా వంద శాతం పోలింగ్ నమోదైంది అన్ని వ్యాలిడ్ ఓట్స్ అని కూడా ఈసీ ప్రకటించిన నేపథ్యం మరి కాసేపట్లోనే రిజల్ట్ రాబోతోంది ఈ నేపథ్యంలోనే మా కరెస్పాండెంట్ రవీందర్ మాట్లాడుతున్నారు ఉదయం నుంచి పోయిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారనే డీటెయిల్స్ కూడా మనకి అందిస్తూ ఉన్నారు ఒక్కసారి నేను ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వైఎస్ఆర్సీపీ తరపున తరఫున మర్రి రాజశేఖర్ ఇజ్రాయిల్ పోతుల సునీత జయమంగళ వెంకటరమణ కోలా గురువులు పెన్మత్స సూర్యనారాయణ రాజు చంద్రగిరి యేసురత్నం పోటీ చేశారు సో అధికారికంగా ఈసీ మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం కూడా ఉంది మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం ఈవెంట్ మొత్తాన్ని కవర్ చేసిన రవీందర్ తో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రవీందర్ చెప్పండి ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అటు అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయిన సందర్భం కూడా మనం చూస్తున్నాం ఒక లాంఛన ప్రాయమైన రిజల్ట్ అని భావిస్తున్న పరిస్థితులు ఖచ్చితంగా పోయింది ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మొదట్లో చాలా హడావుడి చేసింది ఖచ్చితంగా గెలిచి తీరుతూ ఉంటూ బలం లేకపోయినా కూడా ఎందుకంటే కేవలం పంతొమ్మిదికి పడిపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల బలం అసెంబ్లీలో పంతొమ్మిదికే పడిపోయింది కానీ ఇక్కడ ఒక అభ్యర్థి గెలవాలంటే ఖచ్చితంగా ఇరవై రెండు ఓట్లు ఉండాలి కానీ ఆ పరిస్థితి లేనప్పుడు కూడా కేవలం క్రాస్ ఓటింగ్ మీదే నమ్మకం పెట్టుకుంది మనం చూసాం గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఏ విధంగా చేశారు అవతల వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు లాక్కునేందుకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఆ తరహా వ్యవహారం చేయాలి ఆ విధమైన కుట్రలో పండితే తప్ప ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు కేవలం దాన్ని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్యర్థిని పంచమర్తి అనురాధను బరిలో దించింది అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి గతంలో ఏదైతే ఓడిపోయే సీట్లు ఉన్నాయో ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బీసీలకు ఎస్సీలకు ఇస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కనిపిస్తుంది గతంలో మనం చూసినట్టయితే వల్ల రామయ్య ఎస్సీ అభ్యర్థి అతని సంబంధించి ఎంపీగా పంపిస్తున్నామంటూ చెప్పి చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు ఇప్పుడు ఓడిపోయే సీట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంచమర్త అనురాధనది దించిన పరిస్థితి గెలిచే సీట్లేమో మొత్తం చంద్రబాబు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు అటు ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇస్తూ ఉన్నారు ఓడిపోయే సీట్లో మాత్రం ఎలాంటి వ్యక్తులను పెట్టి వారిని బలుపోసూలు చేస్తున్నారు అటువంటి వ్యవహారాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే జరిగింది బలం లేకపోయినప్పటికీ ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి మహిళను తీసుకొచ్చి అక్కడ తీర్చడం ద్వారా గెలిస్తే తెలుగుదేశం పార్టీ గొప్పగా చెప్పుకోవచ్చు ఓడిపోతే ఆమె వ్యక్తిగత కారణంగా ఓడిపోయిందని చెప్పుకునే ఒక రాజకీయ కుటిల ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెరదీశారని చెప్పుకోవచ్చు మరోవైపు ఆ పార్టీ నుంచి దూరమైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే ఓటు వేయలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతోటి కలిసే ఉన్నారు ఈరోజు పొద్దు నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి కలిసి ప్రయాణం చేస్తున్నారు దాంతోపాటు మాకు పోలింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఒక విప్ను కూడా జారీ చేసింది మొత్తం అందరూ కూడా అసెంబ్లీకి రావాలి తర్వాత పోలింగ్లో కూడా పాల్గొనాలంటూ చెప్పిన పరిస్థితి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మొత్తం అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలంటూ విప్పు జారీ చేసిన పరిస్థితి వ్యక్తిగత పనుల పనుల నిమిత్తం ఇతర 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 దేశాలకు వెళ్ళు యా కొంతవరకు కన్ఫ్యూజ్ చేయడానికి అట్ ద సేమ్ టైమ్ అనుమానాలు రేకెత్తించడానికి ఉన్న టీంని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చాలా గట్టిగా చేశారు ఈ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల నేపథ్యంలో అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు మీరు చెప్తున్న దాన్ని బట్టి అట్ ద సేమ్ టైమ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనే దానికి కూడా చూస్తున్నాం అంటే ఈ ఇచ్చి బ్యాలెట్ పేపర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించి కౌంటింగ్ ప్రక్రియ చేయిస్తున్న సందర్భం అవును సో ఎందుకంటే ఆ ఎన్నికల సంబంధించి మొత్తం పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఐదు గంటలకే ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఆ కౌంటింగ్ సంబంధించి మొత్తం బ్యాలెట్లు అన్నీ కూడా వాటిలో ఫస్ట్ ఇన్వాలిడ్ ఓట్లు ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చే చెక్ చేశారు కానీ వాటిలో ఇన్వాలిడ్ ఓట్లు ఏది కూడా లేకపోవడంతో మొత్తం నూట డెబ్బై ఐదు ఓట్లు కూడా చెల్లుబాటు అయినట్టు అధికారులు గుర్తించారు ఆ తర్వాత వాటి అన్నింటిని కూడా కట్ల కట్టే ముందు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి తర్వాత వాటిని కట్ల కట్టే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత లెక్కింపు కూడా స్టార్ట్ అయింది మొత్తంగా అయితే ఎప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే దాదాపు వంద వరకు ఓట్ల లెక్కింపు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది మరికొన్ని మాత్రమే ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ ఎవరెవరికి ఓట్లు పడ్డాయని కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉంది సో మరికొద్దిసేపట్లో అంటే దాదాపు పది పదిహేను నిమిషాల్లోనే తొలి విజయానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరున్నారనేది ఫలితం వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మన కొలీగ్ సతీష్ మరిన్ని వివరాలు కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నారు ఇప్పటికే విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా స్పష్టంగా కౌంటింగ్ ప్రారంభమైన కౌంటింగ్ ప్రారంభం అవడంతో పాటు దదాపు సగానికి పైగా కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది బిందు సో మీరు చెప్తున్నట్టుగా మొత్తం ఈ ఏడుగురు అభ్యర్థులకి సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మరి కాసేపట్లోనే రిజల్ట్స్ వస్తుందని కూడా చెప్తున్నారు సో ఉదయం నుంచి మీరు చెప్తున్నట్టుగానే మొట్టమొదటి మాట్లాడిన మాటలు వేరు ఎందుకంటే పంతొమ్మిది మంది ప్రస్తుతం ఉన్నారు బీరాలు పలికిన సందర్భం కూడా మనం చూసాం కానీ గ్రాడ్యువల్గా ఆ నమ్మకము లేకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టినట్టుగా కనబడుతున్నాయి ఖచ్చితంగా బిందు ఎందుకంటే తెలుసు వారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు మనకి ఇక్కడ బలం లేదు పోటీ చేసినా గెలవలేము అనేది కూడా వారికి స్పష్టంగా తెలుసు కానీ ఒక హడావుడి చేయాలి ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి మూడు సీట్లో గెలిచామన్న ఒక ఆనందంతో మొత్తం అంతా కూడా ఈసారి ఇక తిరుగు లేకుండా మనం గెలవబోతున్నామంటే ఒక ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలను ఒక భ్రమలో ఉంచే దానికోసమే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా వ్యవహారం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం ఓటింగ్లో మన క్రాస్ ఓటింగ్ సంబంధించి నమ్ముకుంది రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏమో ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం ఇలాంటి వాటి మీద అమ్ముకొని తెలుగుదేశం పార్టీ ప్రతిసారి కూడా రాజకీయం చేస్తుంది ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా చేసింది కానీ మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఓట్లు పట్టలేదని తెలిసిన తర్వాత సైలెంట్ అయిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తిగా ఉన్నారంటే ఇటీవల మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి ఆనవం రామారెడ్డి కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరికి సంబంధించి నమ్మకం పెట్టుకున్నారు కేవలం వారి మీద నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు కొంత ఇబ్బంది రాజకీయ పార్టీ నాకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఒకసారి సమస్యలు ఎదురైతే కానీ వాటన్నింటినీ పార్టీలో ముఖ్య నాయకుల దగ్గర మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటుంది తప్ప పార్టీ గీత దాటి బయటికి వెళ్లరంటూ కూడా చెప్పిన పరిస్థితుంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలకు చాలా స్పష్టంగా అర్థమైంది పొరపాటున మనం ఇక్కడ అభ్యర్థిని దించాం తప్ప గెలిచే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైన పరిస్థితి నిన్న మాట వరకు కూడా అంటే దాదాపు మూడు రోజుల క్రితం గ్రాడ్యుయేషన్ ఎన్నికల సంబంధించి ఫలితాలు వచ్చాక ఒక మొత్తం ఏదో జరిగిపోయిందంటూ ప్రచారం చేసినటువంటి టీడీపీ నేతలు ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి మాత్రం ఎక్కడ కూడా నోరేత్తన పరిస్థితి కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మెల్యేల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ చాలా స్పష్టంగా ఒక ప్రజల్లో ఒక భ్రమణ కల్పించడానికి చివరికి ఇంత పనికి మెసేజ్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మాజీ మంత్రి పేరు నినానికి మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ మధ్య మాటలో యుద్ధం జరిగింది గొడవలు జరిగాయి అంటూ కూడా చాలా దారుణమైన మెసేజ్ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసిన పరిస్థితి కానీ అలాంటిది ఏమీ లేదు అనేది కూడా చాలా స్పష్టంగా వారిద్దరు మీడియా ముందు వచ్చి మాట్లాడారు ఇదంతా తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ మైండ్ గేమ్ని మొదటి నుంచి అధ్యయనం చే అబ్జర్వ్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా క్లియర్గా ఉన్నారు చాలా ఏ విధంగా ఓటింగు ఓటింగ్కి ఉంది ఏ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రయారిటీ ఓట్లు వేయాలనేది చాలా స్పష్టంగా వారు ఇప్పటికే మాక్ పోలింగ్ ద్వారా పూర్తిగా అవగాహన కూడా చేసుకున్నారు ఆ నేపథ్యంలో చాలా స్పష్టంగా పోలింగ్కి వెళ్ళిపోయారు ఓటింగ్ నమోదు చేసిన పరిస్థితుంది సో ఈ మైండ్ గేమ్ను వారు ఏమాత్రం పట్టించుకోలేదు తమ అధినేత వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో ఆ మేరకు ఓటింగ్కు సంబంధించి మాత్రం ఏర్ప ఆ పనులు అయితే ఉన్నారు బయట ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా పోలింగ్కు హాజరయ్యారు అత్యవసరంగా ఎందుకంటే పార్టీ సంబంధించి ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితుంది నెల్లమార్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు కూడా తన కుమారుడి వివాహాన్ని సంబంధించినటువంటి వేడుకల ఉన్నప్పుడు కూడా ఆయన ఓటింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ విజయవాడ ఇక్కడ వరకు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకొని అధినేత దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తమ పార్టీని నిలబెట్టినటువంటి ఏడుగురు అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించి తీరాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది అందులో భాగంగానే పార్టీ అధినేత చెప్పిన విధంగానే ప్రయారిటీ ప్రకారం ఆ ఓట్లన్నీ కూడా ఆ ఓట్లన్నీ కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి ఇదంతా జరుగుతూ ఉండగా మధ్యాహ్నం తర్వాత మాత్రం మనం అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడ కనపడిన పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు మధ్యాహ్నం వరకు కూడా ఇంత ముందు చెప్పినట్టు పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా చాలా పెద్ద ఎత్తున భారీగా మాట్లాడారు గెలిచి తీర్థం మీరే చూస్తారంటూ అదేమి జరిగిన పరిస్థితి దాంతోపాటు వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కూడా చెప్పారు వాస్తవానికి అసెంబ్లీ అయిన తర్వాత అటు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నేతలు వీరందరూ తరచూ కలుస్తూనే ఉంటారు హాయ్ అంటే హాయ్ అనుకుంటారు బాయ్ అంటే బాయ్ అంటారు ఇదంతా రొటీన్ గా జరుగుతూ ఉంటుంది కానీ అంత మాత్రానికే ఏదో టచ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున బీరాలు బలుకుతూ చేసిన ప్రయత్నం ఇదంతా విఫలమైంది తెలుగుదేశం పార్టీకి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది మరి కొద్దిసేపట్లో తొలి ఫలితం రాబోతుంది ఆ వెంటనే మిగతా ఫలితాలు కూడా రాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది